అందరిని ఏవో ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు, ఒక తట్ట మట్టి ఎత్తలేరు. హెచ్ఎల్సి ఆధునీకరణ చేస్తున్నారు, ఒక సిమెంట్ బస్తా వేయలేరు. ఏకంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన జీడిపల్లి పేరూరు ఎత్తిపోతుల పథకానికి మళ్ళీ శిలాఫలకం వేశారు తప్ప అక్కడ కనీసం 1 కోటి రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు చూస్తున్నా ఊరూరు ఒక శిలాఫలకం కనపడుతుంది, కానీ ఎక్కడ పనులు అవ్వలేదు. అవి జగన్ దిష్టి బొమ్మల్లాగానే మిగిలిపోతాయని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా మన నియోజకవర్గానికి వచ్చే గల కదిరి నరసింహస్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ కదిరి నియోజకవర్గం. కదిరి ప్రజల జోషే వేరు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ఇక్కడున్న చాంద్ బాషా గారు, ఇంకొక పక్కన ప్రసాద్ గారు కలిసి 1200 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. షాదీమహల్ కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, ఇండోర్ స్టేడియం కానివ్వండి, ఏకంగా ఇక్కడనే ఉర్దూ యూనివర్సిటీ కూడా శాంక్షన్ చేసింది మన ప్రభుత్వం. డ్యాములు కట్టాం, బస్టాండ్లు ఏర్పాటు చేశాం. అడిగిన మేరకు సిసి రోడ్లు, బీటీ రోడ్లు, సాగు తాగునీటి పథకాలు ఆనాడు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. జగన్ పాదయాత్రలో వచ్చాడు, మనకి హామీలు ఇచ్చారు, అన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. మొదటి హామీ డ్రైన్ అండర్ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాడు, చేశాడా? లేదు. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని తీసుకొస్తా అన్నాడు, కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? లేదు. ఏకంగా గవర్నమెంట్ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దా అన్నాడు, తీర్చిదిద్దాడా? లేదు. ఏనాడైనా ఇక్కడున్న శాసనసభ్యుడు అడిగాడా? ఏనాడైనా ఇక్కడున్న శాసనసభ్యుడు కదిరి నియోజకవర్గం ప్రజల తరఫున పోరాడా, మాట్లాడా అని అడుగుతున్నా. ఇక్కడున్న శాసనసభ్యుడు అవినీతిలో మటుకు సిద్ధహస్తుడండి, పక్కనున్న ఎమ్మెల్యేలతో పోటీ పడుతున్నాడు. అక్కడ పుట్టపర్తి ఎమ్మెల్యేనే అవినీతికి కింగ్ అంటే ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా పోటీ పడుతున్నాడు. మనందరం చూసాం, ఏకంగా సోలార్ పార్క్లు పనిచేస్తున్న అనేక ఏజెన్సీల నుంచి 8 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అంతేకాదు, ఏకంగా ఈ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి పనులు జరగాలంటే ఆయన కంపెనీలకే ఇవ్వాలా. ఇంకో పక్కన రింగ్ రోడ్ పనులు పూర్తి చేయకుండా డబ్బులు ఈరోజు విత్డ్రా చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇంకా కదిరి నరసింహస్వామి దగ్గర కూడా డబ్బులు దొబ్బేశాడు ఇక్కడున్న శాసనసభ్యుడు. ఆ సిద్ధాస్తుడు చెప్తున్నా, కదిరి నరసింహస్వామితో పెట్టుకున్న స్వామి నీ పని గోవింద గోవింద. ఇంకా 2 నెలలు ఓపిక పెట్టు, భారీ మెజారిటీతో నిన్ను ఓడించి ప్రజలు ఇంటికి పంపిస్తారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. అందుకే ఇక్కడున్న కదిరి ప్రజలందరినీ కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తాం. హంద్రినివా మెయిన్ కెలాల్ నుంచి ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా. వేరుశనగ టొమాటో రైతుల్ని ఆదుకుంటాం. ఏకంగా జగన్ బ్రాండ్ల వల్ల అనేక మంది ఇబ్బంది పడతాం కూడా మనం చూస్తున్నాం. పాత మద్యం విధానం తీసుకొస్తాం, షాపులు తగ్గిస్తాం, మద్యంకి బానిసలు కాకుండా ప్రజల్ని కాపాడే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎంతోమంది ఉద్యోగాలు ఉపాధికి గల్ఫ్కి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతున్నారు, వాళ్ళందరికీ మెరుగైన ట్రైనింగ్ అందిస్తాం. మెరుగైన ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీస్తున్నా. మన నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. టిట్కో ఇల్లు నేను చూసా, పాదయాత్ర నేను సెల్ఫీ దిగా. మన ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఇల్లు పూర్తి చేసి గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా లబ్ధిదారులు తెలుపుతున్నాం. ఇంకా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు కుళాయి ద్వారా అందించే బాధ్యత కూడా
నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. తాతయ్య గారు లోపల తీసుకోండి, పాప ఎండ ఉంది. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, పార్టీ వీడి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలేమో కానీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మన నాయకుడు పిలుపు, రా కదలి రా అంటే పరిగెత్తుకుంటాం మనం వెళ్తాం. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు. 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ నేను హామీ ఇస్తున్నా. ఆనాడే చెప్పా, గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం, మన అనేక ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం, నా పైన 22 కేసులు పెట్టింది ప్రభుత్వం, నా పైన అటెంప్ట్ మర్డర్ పెట్టింది కేసు పెట్టింది ప్రభుత్వం, నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ప్రభుత్వం. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నేను కదిరిలో హామీ ఇచ్చే కార్యకర్తలకి ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది. ఏ వైకాపా నాయకులు మన పైన దాడి చేశారో వాళ్ళందరి పేర్లు కూడా ఈ పుస్తకంలో ఉంది. 2 నెలల్లో ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా. రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం, అధికారులు అవసరమైతే ఎంక్వైరీ రిపోర్ట్ మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీస్తున్నా. ఈ ఎర్రబుక్క చూస్తే వైకాపా నాయకులకు ఉచ్చపడుతుంది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది తల్లి ఎర్రబుక్కు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు వైకాపా నాయకులు. లోకేష్ ఊరూరు తిరుగుతా ఎర్రబుక్ చూపిస్తున్నాడు, మమ్మల్ని కాపాడండి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి అని పదే పదే చెప్తున్నారు. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ఇక్కడనే ఉన్నా, కదిరిలోనే ఉన్నా, నేనేమైనా తప్పు చేసుంటే ప్రజల ముందల పెట్టి నన్ను అరెస్ట్ చేయి. నీలాగా పర్దాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. ఆనాడు చూసాం 53 రోజులు చేయన్ తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ముందల 3000 కోట్ల అవినీతి అన్నారు, దాని తర్వాత 270 కోట్ల అవినీతి అన్నారు, ఇప్పుడు 27 కోట్ల అవినీతి అంటున్నారు. నేను అడుగుతున్నా జగన్కి, ఎన్ని కేసులు పెడతావు, పెట్టుకో ఆ ఎఫ్ఐఆర్ మర్చి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో, బామలకే భయపడని కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేము భయపడతామా. కార్యకర్తలందరూ చెప్తున్నా, అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని మీకు నేను హామీ ఇస్తున్నా.